Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, ee roju meeku nenu custard tho two variety recipes ni parichayam cheyabothunnanu. Munduga custard blocks ela prepare cheyalo chuddam. Deeni kosam stove meeda bowl pettukoni oka half liter matuku palani andulo add cheskondi. फ्रेंड्स मेर कानल फस्ट टाइम चूसते तक सब्सक्राइब चेसुकोंडी इंका बेल आइकॉन मीद क्लिक चेयंडी फ्रेंड्स नोटिफिकेशन्स वस्ताई इला पालनी ऐड चेसुकुन्नाम कदा फ्रेंड्स इप्पुडु स्टव ऑन चेसी दीनी मीडियम फ्लेम लो उंचुकोनी पालनी बॉईल चेयनिवाली इला मध्य मध्यलो कलुपुकुन्नट्लयिते मनकि मीगड अन्नदि कट्टकुंडा उंटुंदी फ्रेंड्स इप्पुडु पालनी बॉईल अयिपोयिनाय कदा इप्पुडु इंदुलो ఒక హాఫ్ కప్ మటుకు షుగర్ ని యాడ్ చేసుకోండి షుగర్ కరిగే లోపు కస్టర్డ్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది విక్ఫీల్ వారి కస్టర్డ్ పౌడర్ ఇది వెనిలా ఫ్లేవర్ ఫ్రెండ్స్ ఇది బటర్ స్కాచ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ లో కూడా అవైలబిలిటీ లో ఉంది ఇలా ఒక కప్ లో 2 టేబుల్ స్పూన్స్ మటుకు కస్టర్డ్ పౌడర్ తీసుకోండి ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలను ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఇలా స్లోగా మిక్స్ చేసుకుంటూ మనం ఎక్కడ ఉండల్ లేకుండా ఈ పౌడర్ అనేది మనం పాలలో బాగా మిక్స్ అవనివ్వాలి चूसर कदा फ्रेंड्स विधंगा मन की फ्लोइंग कंसिस्टेंसी लो उंडाली एकड़ा उंडल लेकुंडा दीनी प्रिपेर चेसुकोनी पक्कन पेट्टुकोवाली मन की पंचदार अनेदी करिगिपोयिंदी फ्रेंड्स इप्पुडु ई कस्टर्ड पौडर नी अंदुलो याड चेसुकोंडी दीनी सिम लोने उंची ओक 5 मिनट्स मटुकु बागा मिक्स चेसुकुंटू मन की पालनेवि चिक्कपडेदाका दीनी कलुपुकुंटू उंडाली चूसर कदा फ्रेंड्स ई विधंगा मनं कलुपुकुंटू उन्नट्लयिते ओक 5 मिनट्स लोने मनकि बॉइलिंग अनेदि वस्तुंदि पालनि चिक्कबडिपोतायि चूसर कदा फ्रेंड्स ई विधंगा मनकि प्रिपेर अयिन तर्वात मनं स्टव आफ् चेसुकोनि दीनि मनं ओक हाफ अवर् मटुकु चल्लारनिद्दां हाफ अवर् तर्वात मनकि पालनवि कंप्लीट गा चल्लारिपोयिनि फ्रेंड्स इप्पुडु दीनितो कस्टर्ड बॉक्स एला प्रिपेर चेयालो चूद्दां దీని కోసం ఒక ఐస్ క్యూబ్ ట్రేన్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా గరిటె సాయంతో అన్ని బ్లాక్స్ లోకి మనం ఫిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇదివరకే చేసిన కుకింగ్ వీడియోస్ లింక్స్ అన్ని పెట్టాను ఫ్రెండ్స్ ఒకసారి తప్పకుండా చూడండి ఇలా అన్ని బ్లాక్స్ లోకి ఫిల్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తో మనం ఇక్కడ గార్నిష్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇక్కడ బాదం తో గార్నిష్ చేస్తున్నాను మీకు కావాలంటే జీడిపప్పు కిస్మిస్ ట్యూటీ ఫ్రూటీ ఇలా దేంతో అన్నా మీరు గార్నిష్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ప్రిపేర్ అయిపోయిన ఫ్రెండ్స్ ఇప్పుడు దీని మనం ఒక 2 టు 3 అవర్స్ డీప్ ఫ్రిజ్ లో పెట్టుకొని దీని సాలిడిఫై అవనివ్వాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఒక 3 అవర్స్ లో నాకు క్యూబ్స్ అనేవి రెడీ అయిపోయినాయి చాలా గట్టిగా అయినాయి ఇప్పుడు దాన్ని ఈ విధంగా ట్విస్ట్ చేసినట్లయితే మనకి ఈజీగా రిమూవ్ అయిపోయి వచ్చేస్తాయి జస్ట్ ఇలా ట్యాప్ చేయండి అన్ని మనకి ఈజీగా వచ్చేస్తాయి అంతే ఫ్రెండ్స్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మన కస్టర్డ్ బ్లాక్స్ అనేవి రెడీ అయిపోయినాయి మీరు ఇలా సాలిడిఫై అవ్వక ముందే మీరు ఐస్ క్రీమ్ స్టిక్స్ కనుక దీనిలో గుచ్చుకున్నట్లయితే చక్కగా ఐస్ క్రీమ్ పాప్సికల్స్ లా కూడా దీన్ని మనం సర్వ్ చేయొచ్చు ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్నాం ఫ్రెండ్స్ చూసారా ఎంతో ఈజీగా ఇంట్లోనే మనం కస్టర్డ్ బ్లాక్స్ ని ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టొచ్చు ఇప్పుడు మనం సెకండ్ రెసిపీ అయిన ఫ్రూట్ సలాడ్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ దీని కోసం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ ని ఒక బౌల్ లోకి తీసుకొని దీని మీద ఎయిర్ టైట్ క్యాప్ పెట్టుకొని మనం 2 టు 3 అవర్స్ మటుకు ఫ్రిజ్ లో పెట్టుకొని కూల్ అవనివ్వాలి 3 అవర్స్ తర్వాత మనకి కస్టర్డ్ అనేది బాగా కూల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనకి నచ్చిన ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇందులో 1 కప్ మటుకు దానిమ్మ బనానా ఇంకా ఆపిల్ పీసెస్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కావాలంటే వీటికి బదులు స్ట్రాబెర్రీ చెర్రీస్ పపయా మ్యాంగోని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నిటిని మనం 1 బై 1 మన కస్టర్డ్ లోకి యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ పైన సజెషన్ బాక్స్ లో మా కళాస్పతి ఛానల్ యొక్క లింక్స్ అన్ని ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి తప్పకుండా చూడండి ఇలా ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఈ మెథడ్ ఇంకా ఇంగ్రీడియన్స్ కూడా నేను ఇంగ్లీష్ లో కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ ఒకసారి కావాలంటే తప్పకుండా చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ తో మనం గార్నిష్ చేసుకోవచ్చు నేను ఇక్కడ జీడిపప్పు ఇంకా కొంచెం కిస్మిస్ ఇంకా బాదం తో గార్నిష్ చేసుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే మీరు ఇందులో టూటీ ఫ్రూటీ ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మనం హనీ తో గార్నిష్ చేసుకున్నట్లయితే అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మన కస్టర్డ్ అనేది రెడీ అయిపోయింది ఇందులో అన్ని ఫ్రూట్స్ ఉండడం వల్ల ఇది చాలా హెల్తీ ఇంకా టేస్టీ కూడా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి చూడండి థాంక్యూ